నమస్కారం టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మీనరాశి జూలై నెల ఫలితాలు నెల రెండవ వారం నుంచి కుటుంబ సమస్యలు స్నేహితులు ఇతరులతో మీ సంబంధాలు మరియు మాట్లాడే మాటలు ఇతర విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే శారీరక మానసిక విషయాల్లో శ్రద్ధ వహించాలి రహస్య శత్రువులుంటారు మిత్తిమీరిన ఊహలు ఖర్చులు మరియు కోపము వలన ఇబ్బందులుంటాయి ఏది ఏవైనప్పటికీ మీ ప్రస్తుత జీవితంలో కొన్ని మార్పులు మీ వృత్తి రాబడి విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి కొన్ని పనులు ఈ నెల రెండవ వారంలో నిర్వహించుకోవాలి ముఖ్యమైన విషయాలు డిసైడ్ చేయడానికి తొందరపడకూడదు మీ సొంత జాతకం శని రవి దశ అంతర్దశలు నడిచే వాళ్ళు పరిహారాలు పాటించాలి పరిస్థితులు విపరీతంగా ఉండి విసుగు అనిపిస్తే విరక్తిని అవాయిడ్ చేసి మ్యూజిక్ సాహిత్యం మరియు ఆధ్యాత్మిక విషయాలతో మైండ్ యాక్టివ్ రిఫ్రెష్ అవ్వాలి శ్రీ వెంకటేశ్వర స్వామిని మరియు శ్రీ దుర్గా గాయత్రీ దేవి శ్లోకాలు భక్తి గీతాల్ని శ్రద్ధగా వింటే ఎంతో మేలు కలుగును ప్రస్తుత కాలంలో పరిస్థితులని జాగ్రత్తగా అర్థం చేసుకుని పనుల్ని నిర్వహించాలి కొందరిని అతిగా నమ్మకూడదు ఆర్గ్యుమెంట్స్ ని అవాయిడ్ చేయాలి మీలో చెంచుల నిలకడలేని ఆలోచనల్ని అదుపు చేయాలి ఓవరాల్ గా మీ స్థితిగతులు బాగుంటాయి పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని లక్కీ నెంబర్ ఎయిట్ ఫేవర్ కలర్ బ్లాక్ ప్లానెటరీ పొజిషన్స్ గ్రహస్థితి జులై నెల ఫలితాలు కాలం ఇది కర్మ గణిత మాయ లాంటి సముద్రం వంటిది ఆస్ట్రాలజీ ప్లానెట్స్ గ్రహాల యొక్క గణిత ఫలితాలు ఉన్నాయి ఈ ఫలితాల్లో ప్రకృతి పంచభూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతిని మర్చిపోతున్నారు బట్ ఇండియాలో మాత్రం ప్రకృతిని మర్చిపోని వారు ఇంకా చాలామంది ఉన్నారు అదే ఇండియన్స్ యొక్క అదృష్టము అగ్ని భూమి ఆకాశం వాయు జల వంటి ముఖ్యమైన ప్రత్యక్ష సూక్ష్మమైన విషయాల్ని మర్చిపోకూడదు ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు రవి సూర్యుడు ప్రత్యక్ష దైవం ఆరోగ్య దైవం ప్రకృతి దైవం రవి ఇస్ ద నేచురల్ ఆత్మకారక కింగ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ కరోనా విషయంలో కొన్ని నెలలుగా బలమైన క్రూర ఫలితాల్ని చూస్తున్నాము ప్రస్తుతం మరియు రానున్న కాలంలో అవి న్యూట్రలైజ్ స్టేజ్లోకి వస్తాయి ఈ ఫలితాలు త్వరలో మరింత అనుకూలంగా ఉంటాయి గత కొన్ని నెలలుగా నడిచే కాలసర్ప దోషము ప్రభావం యొక్క స్టేటస్ నుంచి ఓ గొప్ప రాశిలోకి మారుతూ శనికి సప్తమంలోకి మారి ఆ యొక్క ఫలితాల్ని ఇస్తాడు ఇది కొందరికి యోగకరమైన ఫలితాలని ఇస్తుంది మరికొందరికి అవయోగ వ్యతిరేక ఫలితాలని ఇస్తుంది ప్రస్తుతం రవి మిథున రాశిలో ఉన్నాడు ఈ జులై నెల మధ్యలో కర్కాటక రాశిలోకి మారను ఓవరాల్గా క్యాలిక్యులేషన్స్ చూస్తే కొందరికి మాత్రం ఈ నెల రవి ఫేవర్ ఫలితాలు తక్కువే అని చెప్పవచ్చు మీ సొంత జాతకములో రవి దశకాలం నడిచేవారు ఈ నెల రెండవ వారం నుంచి తప్పనిసరిగా కొన్ని పరిహారాలు చేయాలి మీ వ్యతిరేక ఆలోచన ప్రవర్తనతో వెంటనే ఫలితాలు ఉంటాయి పనుల్ని శ్రద్ధగా నిర్వహించాలి నిర్లక్ష్యం పనికిరాదు ఆరోగ్యం మార్పుల్ని అర్థం చేసుకొని శ్రద్ధ వహించాలి ఎలాంటి మార్పుల్ని తొందరపడి అమలు చేయకూడదు తాత్కాలికంగా వాయిదా వేయాలి శని ఫలితాలు ఈ నెల బాగుంటాయి కొన్ని విషయాల్లో కొందరికి మాత్రం కొన్ని నెగిటివ్ వ్యతిరేక ఆలోచనలతో పరిస్థితి విపరీతంగా ఉంటుంది మంచో చెడో ఈ నెల శని ఫలితాల్లో తానే లీడ్ పొజిషన్స్లో ఉంటాడు మరియు డామినేట్ చేస్తున్నాడు ప్రస్తుతం శని మకర రాశిలో ఉన్నాడు సొంత జాతకంలో శని దశ అంతర్దశల కాలం నడిచేవారు వెంటనే ఫలితాల్ని ఆశించకూడదు పనులపై శ్రద్ధ తగ్గుతుంది ఆలోచనల్లో ప్లానింగ్ ఉండదు ఏ విషయంలో నిర్లక్ష్యం చెయ్యకూడదు ఆరోగ్య మార్పుల్ని బాగా గ్రహించి అర్థం చేసుకోవాలి పనుల్లో తొందరపడితే ఉపయోగం ఉండదు వృత్తి వ్యాపారాల్లో మార్పులు అమలు చేయకూడదు సొంత ఆలోచనల్ని పాజిటివ్గా న్యాయంగా ఉండేలా ప్రాక్టీస్ చేయాల్సిన కాలం ఇదే ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ ఆలోచనల్ని మీరు ప్రోత్సహించకూడదు గురు గత కొన్ని నెలలుగా మకర రాశిలో గురు స్థితి వలన ముఖ్యంగా కొన్ని రాసుల వారికి సరైన ఫలితాలు లేక మంచి ఫలితాలకై వేచి చూసే వారికి ఈ నెల నుంచి గురు తన సొంత రాశి ధనస్సులోకి మార్పుతో ఫలితాలు బాగుంటాయి ఆధ్యాత్మిక విషయాలు మీ జీవితంలో గొప్ప మార్పుల్ని అనుకూలమైన శుభ ఫలితాల్ని ఇస్తాయి మీ సొంత జాతకంలో గురు దశ అంతర్దశల కాలం నడిచేవారు మరియు ధనస్సు మీ జన్మరాశి అయితే మీ ఆర్థిక ఆరోగ్య శుభ ఫలితాల కొరకు మీరు జరిపే పూజలు హోమాలు మీ ఇష్ట దేవతా స్మరణ వలన ఎంతో మేలు జరుగుతుంది విష్ణు సహస్రనామం వింటే ఎంతో శుభము బీదలకి దానం ఎంతో యోగ ఫలితాలని ఇస్తుంది ప్రస్తుతం మీ ఫలితాలు కాలం అలాంటిది గురుకి సంబంధించిన మీనరాశి వారు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాలి కుజుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు ముఖ్యంగా సొంత జాతకంలో కుజ మరియు రాహుదశ అంతర్దశలు నడిచేవారు తమ సొంత విషయాల్లో కోపము క్రూరత్వపు ప్రవర్తనతో సమస్యలు ఉంటాయి ఇతరులతో గొడవలు జీవిత భాగస్వామితో సంబంధించిన విషయాల్లో మీ సోదరి సోదరులతో సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితులు సమస్యలుగా మారతాయి ముఖ్యంగా ఉద్రేక స్థితిని అర్థం చేసుకుని అదుపు చేయాలి స్థిరాస్తి అనగా ల్యాండ్స్ ప్రాపర్టీస్ మ్యాటర్స్ విషయాల్లో జాగ్రత్తగా డీల్ చేయకపోతే నష్టాలుంటాయి కోరికలు ఉండడము సహజమే కానీ వాటితో మనలోని విపరీతాన్ని జత చేస్తే మాత్రం మన వెంట పడే పరిస్థితులతో తప్పించుకునే మార్గం ఉంటుందా అనేది సందేహమే ఇలా ఉంటాయి ఈ కుజుడి ప్రస్తుత ఫలితాలు రాహు మిథున రాశిలో ఉన్నాడు కన్ఫ్యూషన్ పరిస్థితులు తొందరపాటు ఆలోచన నిర్ణయాలు విపరీత కోపాలతో స్థితిగతులతో కూడిన సమస్యలు కూడా ఉంటాయి స్పెక్యులేషన్ మ్యాటర్స్లో తప్పులు చేయవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి మీ జాతకంలో రాహు కుజ దశల కాలం జరిగేవారు రాహు జన్మ నక్షత్రాలతో పుట్టిన వారు తప్పనిసరి పరిహారాలు చేయాలి ముఖ్యంగా దుర్గాదేవి యొక్క ఆరాధన ఎంతో మేలు జరుగుతుంది ని అవాయిడ్ చేయాలి కొన్ని విపరీత పరిస్థితుల్ని మరియు అనారోగ్య స్థితిని శ్రద్ధగా అర్థం చేసుకుంటూ తగిన విధంగా పరిష్కరించుకోవాలి అతిగా మాట్లాడే అలవాట్లు అదుపు చేయకుంటే సమస్యల్లో చిక్కుకుంటారు ఇంకా ఇతర ప్లానటరీ పొజిషన్స్ ఓకే చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అలాగే మా టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.